నాగార్జున సాగర్ హైవే పై ఉన్న బిఎన్ రెడ్డిలోనే సాగర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్న డంపింగ్ యార్డ్ తక్షణమే తొలగించాలని బహుజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు కౌల జగన్నాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బహుజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు కౌల జగన్నాథం మాట్లాడుతూ నిత్యం రద్దీగా ఉండే నాగార్జున సాగర్ హైవే పై ఉన్న సాగర్ కాంప్లెక్స్ వద్ద డంపింగ్ యార్డ్ నుండి వెలువడే దుర్వాసన వల్ల రహదారి నుండి ప్రయాణించే ప్రయాణికులు దుకాణదారులు కాలనీ వాసులు దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎన్నోసార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులకు సంక్షేమం తప్ప తమ గోడు పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ నుండి 24 గంటల దుర్వాసన వస్తుండడం వల్ల కాలనీ వాసులు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. డంపింగ్ యార్డు వల్ల పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యంతో పాటు గ్రౌండ్ వాటర్ కూడా కలుషితం అవుతుందన్నారు. నీరు కలుషితం కావడం వల్ల విషజ్వరాలు చర్మ వ్యాధులు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డుల వల్ల పర్యావరణం కలుషితమై దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. ఈ దోమల వల్ల కరోనా డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు సంభవించే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నుండి డంపింగ్ యార్డును వెంటనే తొలగించి హరితహారంలో భాగంగా చెట్లను నాటి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇక్కడి నుండి డంపింగ్ యార్డు తొలగించే వరకు ప్రజల పక్షాన పోరాడుతామని బహుజన పార్టీ అధ్యక్షుడు కౌల జగన్నాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు ఏదన్నా ఒక నా పేరు కౌల జగన్నాథం. బహుజన రాజ్య పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ఇక్కడ సాగర్ రింగ్ రోడ్ సాగర్ రోడ్ పైన సాగర్ కాంప్లెక్స్ కాలనీ మాజీ అధ్యక్షుడిని. అలాగే ఇక్కడ సాగర్ రోడ్ పక్కన మా కాలనీ కమాన్ ముందల డంపింగ్ చేస్తుంది. ఎందుకంటే అర్ధరాత్రి లోపల డీసీఎం పైన తెచ్చి ఎన్నిసార్లు కూడా చెప్పినా కూడా పట్టించుకునే నాతోనే లేకుండా అయిపోయాడు. వాళ్ళకు ఒక భూములు అనేది లేకుండా అయిపోయి అందువలన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి విన్నవించేది ఏమిటంటే ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళని పెట్టి రాత్రి కానీ పగలు కానీ పెట్టి వాళ్ళకు ఛానల్ వేస్తే కూడా ఈయన పరిస్థితి లేరు. అందువలన ఈ కరోనా గురించి ఇక్కడ నానా ఇబ్బంది పాలవుతున్నారు. మా కాలనీ లోపల ఇప్పటి వరకు కరోనా అనేది శబ్దం లేదు. కానీ ఈ చెత్త వేసి ఈ దుర్వాసన గురించి మా కాలనీ వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఐదుపాలు అవుతారు. అందువలన దయచేసి మన నాయకులు కానీ అధికారులు కానీ వెంటనే స్పందించి ఈ డంపింగ్ ఇక్కడ ఏయకూడదని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇక్కడ సాగర్ రోడ్ పక్కనే మన సాగర్ కాంప్లెక్స్ సమాన ముందల ఈ డంపింగ్ తీసేసి ఇక్కడ హరితహారం అని ఏదైతే అంటున్నారు కదా ఈ అడవి నాశనం కాకుండా ఇక్కడ హరితహారం చెట్టు పెట్టి మంచిగా పెంచి పోషిస్తే మనకు మంచి గాలి వీచి మన గాలి వాళ్ళకు కానీ ఈ రోడ్డు పైన పోయే వాళ్ళకు కానీ ఈ స్వచ్ఛమైన గాలి వస్తుంది. అందువలన మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ మొత్తం చెత్త డంపింగ్ చేసి ఇక్కడ మంచిగా హరితహారం చేస్తే కూడా ఇది ఎట్లయినా పారిశ్రమ్యం ఉంది. అందువలన ఈ రోడ్డు పైన మొత్తం హరితహారం చేయాలని కూడా కోరుచున్నాము. ఎందుకంటే ఏదో మన గవర్నమెంట్ ఎన్నో పథకాలు పెడుతున్నది కానీ ఈ అన్ని పథకాలు ఇచ్చి
కోవిడ్ గురించి కరోనా గురించి పట్టించుకోవాలని కూడా నేను సీఎం గారికి కూడా డిమాండ్ చేస్తున్నాను. మీరు ఇది చూసిన వెంటనే తక్షణమే మన జిహెచ్ఎంసీ వాళ్ళు ఇక్కడ నుంచి ఇది డంపింగ్ యార్డు తీసేయాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది.